తెలుగు సినిమాకి కొత్త అందాలను ఆదిన దర్శకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పిన మహానుభావుడు తెలుగుదనం ఉట్టిపడే కథలతో సినిమాలు చేస్తూనే ఆచారాల పేరుతో అజ్ఞానంలోకి జారిపోతున్న వారిని మేల్కొలుపుతూ వారిలో చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేశారు ఆయనే కళా తపస్వి కె విశ్వనాథ్ సంగీత ప్రధాన చిత్రాలను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి అలాగే నృత్య ప్రధాన చిత్రాలకు సైతం తనదైన శైలిలో తెరకెక్కించి సంగీతం నృత్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఎంతో మంది కళాకారులు తయారు కావడానికి దోహదపడ్డారు కాశీనాథుని విశ్వనాథ్ పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన జన్మించారు విశ్వనాథ్ యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అక్కినేని కథానాయకుడిగా రూపొందిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మశ్రీ రెండు వేల పదహారులో దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందారు ఆయన రూపొందించిన ప్రతి సినిమా కళాఖండమే ఫిబ్రవరి పంతొమ్మిది కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన యాభై ఒక్క కళాఖండాలలో టాప్ టెన్ గా పేర్కొనబడిన సినిమాలు ఇవే శంకరాభరణం సంగీత ప్రధానంగా రూపొందిన సినిమా ఇది పంతొమ్మిది వందల ఎనభై లో విడుదలైన ఈ సినిమాని చూసి ఎంతో మంది సంగీతంపై మక్కువ పెంచుకున్నారు సిరివెన్నెల ఒక అంధుడైన వేణు విద్వాంసుడు హరిప్రసాద్ మూకదైన చిత్రకారిణి చుట్టూ తిరుగుతుంది ఈ సినిమాలో పాటలన్నీ ఆదరణ పొందాయి అన్ని పాటల్ని సీతారామ శాస్త్రి గారు రచించారు ఇదే ఆయనకి మొదటి సినిమా ఈ సినిమా తర్వాత సిరివెన్నెల సీతారామ గారు కీర్తిని ఆర్జించారు సాగర సంగమం నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా సాగర సంగమం ఈ సినిమా విజయవాడ హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీ చిత్రంగా ప్రదర్శించమైంది స్వాతి ముత్యం దైవ సమానుడైన ఒక అమాయకుడి కథతో రూపొందిన సినిమా ఇది భర్త చనిపోయిన ఒక యువతిని అమాయకంగా పెళ్లి చేసుకుని ఆమె జీవితానికి ఎలా అండగా నిలిచాడనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా అందరినీ ఆలోచింపజేసింది శృతిలయలు సంగీత ప్రధానంగా రూపొందిన ఈ సినిమా సంగీతంలోని విశిష్టతను తెలియజేసే చిత్రంగా ఇది రూపొందించారు ముంబ సంగీత నృత్య ప్రధానంగా రూపొందిన సినిమానే ఇది చక్కని సెంటిమెంట్ తో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది స్వయం కృషి చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సాంబయ్య కథే స్వయం కృషి స్వర్ణ కమలం నృత్య ప్రధానంగా రూపొందిన సినిమా ఇది ఇలేరాజా సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు ఎంతో ఆదరణ పొందాయి స్వాతి కిరణం సంగీత ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ఇది గురువు అహంకారానికి శిష్యుని ఎలా బలయ్యారనేదే ప్రధాన ఇతివృత్తం ఆపద్ బాంధవుడు